జనగాం జిల్లా పాలకుర్తి మహాశివరాత్రి జాతర సందర్భంగా కలెక్టర్ శివలింగయ్య దేవాలయ చైర్మన్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో జాతర పనుల గురించి సవివరంగా తెలియజేశారు. జిల్లా కలెక్టర్ దేవాలయ సిబ్బంది అర్చకులు అధికారులు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం జరగకుండా అన్ని విధాలా జాగ్రత్తలు పడమని మంత్రి తెలియజేశారని అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం జరిపి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ సమీక్ష నిర్వహించారని కలెక్టర్ శివలింగయ్య తెలిపారు. యాదగిరిగుట్ట తో సమానంగా దాదాపు ఒక సంవత్సర కాలంగా 30 కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈసారి మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి అవాంతర సంఘటనలు జరగకుండా అన్ని సౌకర్యాలతో బ్రహ్మాండంగా తీర్చిదిద్ది శివరాత్రి బ్రహ్మోత్సవ అద్భుతంగా చేయాలని, అదేవిధంగా చండికామ్మవారి ఆలయం నిర్మించడం జరిగింది దేవస్థానంలో, ఆలయ ప్రతిష్ట కూడా పెద్ద ఎత్తున చేయాలని, చండికామ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని 12 నుంచి 16 వరకు, 17 నుంచి 21 వరకు శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 16 నాడు ప్రతిష్ట ఉంటుంది అమ్మవారిది, 18 నాడు సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి యొక్క కళ్యాణం ఉంటుంది. ఇది హరిహరల క్షేత్రం. ఇది ఇటువంటి హరిహరలు ఒకే దగ్గర 2 గోళాల్లో ఉద్భవించినటువంటి ఒక వేదికపై కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అటువంటి దివ్యమైనటువంటి ఒక క్షేత్రంలో అపూర్వమైన కళాఖండాలతో అద్భుతంగా దాన్ని తీర్చిదిద్ది ఒక కళాఖండంగా, అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక నిలయంగా, టూరిజం హబ్గా తీర్చిదిద్దాలనే తపనతో మన మంత్రివర్య దయాకర్ రావు గారు అనేక నిధులను వెచ్చించి ఆ ఆలయాన్ని ఆలయ యొక్క రూపురేఖలను మార్చి సర్వాంగ సుందరంగా భక్తుల మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం జరిగింది. ఆ ప్రతిష్ట శివరాత్రి కార్యక్రమాల ఏర్పాట్ల గురించి ఈరోజు కలెక్టర్ గారు ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అన్ని శాఖలకు సంబంధించినటువంటి యొక్క అధికారులందరూ కూడా పిలిపించి కవి సార్వభౌముల యొక్క ఆడిటోరియం గురించి అన్నీ కూడా తిరిగి అన్ని రంగాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఒత్తిడి జరగకుండా ఆ శివరాత్రి మహోత్సవాలు ప్రతిష్టా మహోత్సవాలు జరపాలనే ఉద్దేశం చేత అన్ని శాఖల అధికారులతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో అన్నిటిపై చర్చించి ఎవరి బాధ్యతలు వారికి అప్పగించి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగించినందుకు అందరం నిర్ణయించడం జరిగింది. ఇందుకు ఆ సోమేశ్వరుని యొక్క లక్ష్మీనరసింహ యొక్క ఆశీస్సులు, అదేవిధంగా చండికామ్మ తల్లి గారి యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని, ఇది విజయవంతమయ్యేటందుకు కూడా భక్తకూట అంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వీక్షించి మహత్తరమైన బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసిన పాలకుర్తి క్షేత్రంలో ఎప్పుడు జరిగిన రీతిగా చిత్తచండి యాగం, అదేవిధంగా మహారుద్ర యాగంతో సహా చండికామ్మ వారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. దాని తర్వాత శివరాత్రి అవుతుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు ప్లస్ సోమేశ్వర లక్ష్మీనారాయణ యొక్క కృపకు పాత్రలై వారి యొక్క ఆశీస్సులను పొంది మీకంతా శుభం జరగాలని, సర్వే జన సుఖనోభవంతనే ఉద్దేశం చేత లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. మీరందరూ కూడా హాజరై తీర్థప్రసాద స్వీకరించి వారి యొక్క అనుగ్రహంలో పాత్ర కాగలని చెప్పి తరించగలని చెప్పి సందర్భంగా అందరికీ దయచేసి మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. 4వసారి అయినటువంటి యొక్క చైర్మన్ రామచంద్రయ్య గారి దగ్గర ఉన్నాం, దేవస్థానం యొక్క చైర్మన్ గారి దగ్గర ఉన్నాం. వారు మహాశివరాత్రి గురించి ఈ యొక్క ఈరోజు జరిగిన రివ్యూ గురించి ఒక నిమిషం వారితో మాట్లాడుతాం. పాలకుర్తి గురించి మెట్రో ఉదయం టీవీ ఛానల్ గారికి, అదేవిధంగా సూపర్ టీవీ యజమాన్యానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి ఒక క్షేత్రం పాలకుర్తి తెలంగాణ రాష్ట్రంలో
బాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనరసింహ స్వామి యొక్క ఆలయం యొక్క ప్రాశస్త్యాన్ని